श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय राजीवाय तलोचनम रघुवरम नीलोत्पलश्यामलम मंदारांचितमंडपे सुललिते सौवर्णके पुष्पके आस्थाने नवरत्नराजि खचिते सिंहासने संस्थितं सीता लक्ष्मण लोकपाल सहितं वंदे मुनीन्द्रास्पदं। राजीवलोचनुडु రఘువంశ శ్రేష్ఠుడు నీలోత్పల శ్యాముడు మందారాది దేవతా పుష్పముల చేత అలంకరించబడినటువంటి సువర్ణమయమైనటువంటి పుష్పక విమానంలో రత్నఖచితమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉండి సీతా లక్ష్మణులతోటి కూడినటువంటి వాడై బ్రహ్మాది దేవతల చేత పరివృతుడైనటువంటి శ్రీరామచంద్రుడు భక్తులందరినీ కూడా పరిపూర్ణంగా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలుతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి యొక్క సమక్షంలో ఈ నాదనీరాజన మండపం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమం నేటికి 76వ రోజులో మనం ప్రవేశించాము। బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానం తోటి సంకల్పపూర్వకంగా మనందరము కలిసి ప్రారంభించుకుందాము। ఓం నమో వెంకటేశాయ। శ్రీ గురు ధ్యానం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే। అధ సంకల్పః శ్రీమదాది వరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతి జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ రామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యావిత్తవాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధిద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే
श्रीमद्वाल्मीकि रामायणान्तर्गते बालकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् दशमसर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। वाल्मीकेर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादम् को न याति परां गतिम्। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनम् तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनम् मारुतिम् नमत साक्षशान्तकम्। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसे जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षात् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदा लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे बालकाण्डे दशमः सर्गः। श्रीगुरुभ्यो नमः। श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये श्रीरामाय नमः। सुमन्त्रश्चोदितो राज्ञा प्रोवाचेदं वचस्तथा यथर्ष्यशृङ्गस्त्वानीतः शृणु मे मन्त्रिभिः सह। దశరథుడు సుమంత్రుడితో, సుమంత్ర మనలో మన మాట ఋష్యశృంగుణ్ణి ఎలా తీసుకొచ్చారంటావు అని ఉత్కంఠ ఆపుకోలేక అడిగాడు. అప్పుడు మొదలుపెట్టాడు సుమంత్రుడు. ఒక వ్యాఖ్యానం ప్రకారం ఇక్కడికి సర్గభేదం అనేది మరి ఎందుకు వచ్చిందో, అదేదైనా లేఖక ప్రమాదం వల్లేమో అని కూడా అన్నారు. ఎందుకంటే ఆ వరసలో ఇక్కడ ఎడబాటు, ఇక్కడ మధ్యలో ఖాళీ గ్యాప్ వచ్చేలా లేదన్నమాట కథాఘట్టం. దశరథుడు ఆపుకోలేని ఉత్కంఠ, ఎక్సైటింగ్గా అంటూ ఉంటారే అలా ఉన్నాడు. అలా ఉండడానికి కారణమేమి, ఏ విషయంలో అలా ఉన్నాడు, ఋష్యశృంగుణ్ణి ఎలా తీసుకొచ్చారు ఇప్పుడు, అది ఉత్కంఠ కదా. ఆలోచించండి, ఒక చంటి పిల్లవాడికి ఓ కేకో ఐస్ క్రీమో ఏదైనా కనిపిస్తే చాలా మారాన్ చేస్తూ ఉంటే ఏదో ఎత్తుకుని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో బుడగల కోసమో లేకపోతే బొమ్మల కోసమో బజార్లో పేచి పెట్టినప్పుడు కాస్త వాడి దృష్టి తిప్పాలి అని ఫోన్లు ఇచ్చి అవి ఇచ్చి ఎంత మీరు ఆ దృష్టి మరల్చాలని వాడిని మరిపించాలని ప్రయత్నించినా సరైన పిల్లాడైతే అంతా అయిన తర్వాత వీడిని ఆడించిన తర్వాత బండిక్కి తిప్పిన తర్వాత ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత నాన్న నాకు బుడగ కావాలంటే నాన్న నాకు కేక్ కావాలంటాడు, నాన్న లేకపోతే నాకు అదేదో బొమ్మ కావాలి అంటాడు. అదే పట్టిన పట్టే తప్ప ఏదో కాస్త జోలపాడితే ఊకొడితే లేకపోతే బండి మీద అలా తిప్పిస్తే తిప్పి తీసుకొస్తే మర్చిపోతాడా? ఆహా, కానే కాదు. మరి మన దశరథ మహారాజంతటి వ్యక్తి 60,000 సంవత్సరాల పాటు పిల్లలో 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 అని చూసేవాళ్ళందరూ ఏం పిల్లల కోసం నిజంగా ఇంత పరితపించిపోతారా అనిపించేలాగా తాను పసిపిల్లాడిలాగా అయిపోయి అంతలా ఎదురు చూసేస్తున్నాడే. కనిపించిన ప్రతి పిల్లల్ని తన పిల్లలగా అనుకుని అలా అలా అనంత వర్ణించుకుని మనం చెప్పుకున్నాం కదా. ఆ స్థితిలో ఋష్యశృంగుడు వచ్చాడు, నీకు సంతానం కలిగిస్తాడు, పుత్రకామేష్టి చేస్తాడు, గురువుగారు చెప్పారు అని 4 మాటలు అనేసరికి సరే అనుకుని దృష్టి తప్పించేసుకుని ఈ ఋష్యశృంగుడి మీదకి పెట్టేసుకుంటాడా?
ఇంకా అసలు కథలో ఏవైనా ఆ పట్టు ఉందా? ఎంత పేలవంగా అంటారు కదా వాల్మీకి మహర్షి రచన, అలా ఉంటుందా? 60,000 సంవత్సరాల పాటు ఎదురు చూసిన ఒక అంశం గురించి ఒక మాట చెప్పగానే దాన్ని సరే అనుకుని సరిపెట్టేసుకుని ఇంకో దాని మీద దృష్టి పెట్టేస్తాడా దశరథుడు? కాదు. అక్కడ ఒక విచిత్రమైనటువంటి భావం ఉంది. ఏమంటే కొంచెం వరుసగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఈ అంశాన్ని, ఈ ఉపాయాన్ని వశిష్ఠాదులు అందరూ ఎప్పుడు జై కొట్టి సమర్థించి తథాస్తు అని దీవించారు? దశరథుడు తనంతట తానుగా ఆత్రంతో అడిగినప్పుడు. మరి ఈ సుమంత్రుడు ఈ కథ అంతా ఎప్పుడో సనత్కుమారులు వారు చెప్పిన దాన్ని ముందుగానే ఎందుకు చెప్పలేదు అంటే, వశిష్ఠాదులందరూ చెప్పిన తర్వాత అక్కడ మహనీయులు వ్యాఖ్యానంలో చెప్తున్నారు, మహాత్ములు లౌకికములైనటువంటి ఫలితాలని ఇచ్చే ఉపాయాల్ని అంత తేలిగ్గా చెప్పరు. ఎందుకని అంటే అది శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది దాని ప్రతిఫలం. శ్రద్ధ అనేది తగ్గితే ప్రతిఫలం శాతం తగ్గిపోతుందన్నమాట. మరి శ్రద్ధ అనేది పరిపూర్ణంగా ఉండి పరిపూర్ణమైనటువంటి భక్తితో చాలా ఆర్తితో దేవుడా అంటే తప్ప అది ఫలించదన్నమాట. జన్మాంతరాల్లో ఫలించే విషయాలైతే కొంచెం అటు ఇటుగా ప్రాయశ్చిత్తాలు చేసి చేసేసుకోవచ్చు. మరి ఒక మాత్ర మింగి ఒక గంటలో లేచి కూర్చునేలాగా అతన్ని తయారు చేయాలి అంటే ఆ రోగిని వాడికి అప్పుడే బలం రప్పించాలి అంటే చాలా పద్ధతిగా చెప్పినవన్నీ చెప్పినట్లుగా చేస్తే త్వరగా రికవరీ అంటారే, త్వరగా ప్రతిఫలం అంటారే. అలా వశిష్ఠాదులందరూ ఇతడిలో ఈ శ్రద్ధ, ఈ ఆర్తి, ఈ భక్తి కలిగేంత వరకు ప్రతీక్ష చేశారట. దీని గురించి కూడా మనం ఇదివరకు అనుకున్నాం. సరే, ఇంకొక మాట ఏమంటే, ఒక దగ్గర పరమాత్మ ఈ వాత్సల్య రసం పరిపూర్ణమయ్యేంత వరకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అలా ఆగారట. అలాంటి సందర్భంలో ఒకనొక ఘట్టంలో కాలంలో దశరథుడి యొక్క ఈ కోరిక, సంతతి మీద ఈ పిల్లల మీద ప్రేమ చాలా అధికమైపోయిన సందర్భంలో అప్పుడు వశిష్ఠాదులు ఒక్కొక్కరే వారు నోరు విప్పి ఈ ఉపాయాలన్నింటినీ విశదీకరించినట్లు మనకి తెలుస్తుంది. దీనికి కూడా ఒక నీతి ఉంది, ఇది కూడా మనం చెప్పుకున్నాం. నా అపృష్ట కస్యచిత్ బ్రూయాతు అని ఉంది, అడగనిదే చెప్తే లోకువైపోతుంది. చాలా అవతలివాడు ఏవైనా సరే ఎలాగైనా సరే తెలుసుకుని దీన్ని అధిగమించాలి అని తాపత్రయ పడేటప్పుడు, అంటే తపన పడేటప్పుడు కనుక దాన్ని చెప్పినట్లయితే అది ఖచ్చితంగా హృదయంలో హత్తుకుంటుంది. సరే, మనం ఎక్కడ మొదలుపెట్టాం అంటే ఈ చిన్న మాట చెప్పినంత మాత్రం చేత దశరథుడికి సమాధానం అయిపోయిందా? మరి వశిష్ఠాదుల మీద ఈ ఎందుకు ఇన్నాళ్ళు నాకు చెప్పలేదు అని అనిపించలేదా అంటే దానికి సమాధానం ఇప్పటివరకు మనం చెప్పుకున్న మాటలు. మరి సుమంత్రుడు కొంచెం తనకి అనుకూలం అయినవాడే కదా, మరి సుమంత్రుడి మీదైనా కోప్పడొచ్చు కదా, నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు అంటే పలానా కారణంగా నేను ఇన్నాళ్ళు అవస్థపడుతున్నాను, లేదా నేను ఇన్నాళ్ళు పడే అవస్థకి ఈ మాట అందించేస్తే ఏదో రిలాక్సేషన్, లేదా రిలీఫ్ రావడం అంటారే, ఈ మనస్సు సేదతీరడం అనేది అప్పుడే జరిగిపోయేది కదా. మరి సుమంత్రుడి మీదైనా కోపం వచ్చిందా? కాలేదు. సుమంత్రుడు ఎందుకు పోని నోరు విప్పి చెప్పలేదు? దశరథుడు కోప్పడకపోవడమో అతడి ఉదాత్తత గొప్పతనం అంతా అలా ఉంచండి. మరి సుమంత్రుడు ఎందుకు మాట్లాడలేదు అంటే దశరథుడి పరితపన గమనించి వశిష్ఠాదులే ముందుకొచ్చి తప్పకుండా నీకు కలుగుతుంది అని దీవిస్తే అప్పటి కథ అంతా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా గుర్తుకొస్తుంది. ఎప్పటి కథ అది గమనించాలి మనం. అది కృతయుగంలో అంటే ధర్మం నాలుగు పాదాల నడిచేటటువంటి సందర్భంలో సనత్కుమారుల వారు వాటి నోటి వెంట వేదోచ్చారణమే తప్ప సత్యమే తప్ప ఎన్నడూ కాలక్షేపానికి కూడా అక్కర్లేని మాటలు రాని సందర్భంలో అంతటి వాక్శుద్ధి ఉన్న ఆ మహనీయుడి నోటి వెంట ఈ జరిగిన కథ, జరగబోయే కథ ఇవి రెండు చెప్పేటప్పటికే దాన్ని అంతని గుర్తు తెచ్చుకుని ఈ వశిష్ఠాదుల సమక్షంలో విన్న దానిని అంతని గుర్తు తెచ్చుకున్నటువంటి సుమంత్రుడికి ఋష్యశృంగుడు రావడం వరకు అప్పటికి జరిగిపోయింది. ఎప్పటికీ ఇది చెప్పుకుంటూ ఉండే సందర్భంలో ఇహనో ఇప్పుడో ఇంకా తర్వాతి మాటల్లో దశరథుడు వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తెచ్చేస్తాడు ఇక్కడికి, శాంతని ఋష్యశృంగుణ్ణి. ఆ సందర్భంలో ఇంతవరకు జరిగింది, ఇది అంతా చెప్పినది కృతయుగంలో, అప్పుడు ధర్మం నాలుగు పాదాల నడిచే సందర్భం. ఇంకొకటి మాట కూడా చెప్పుకోవాలి మనం ఇక్కడ, సుమంత్రుడు గురించి చెప్తాను. యుగ యుగాలుగా ఉన్నటువంటి మహనీయులు సుమంత్రులు అని వ్యాఖ్యానంలో రాశారు. అనేక యుగాలు మహర్షుల మాదిరి, వశిష్ఠాదుల మాదిరి ఉన్నటువంటి వ్యక్తి అని.
అందుకనే అంతటి మహనీయుడి చెవిలో పడడం, అతడి ద్వారా ఈ ఉపదేశం అందడం అంతా జరిగిందన్నమాట. ఇలా ధర్మం తప్పని కాలంలో ఏనాడు అసత్యమాడని ఒకనొక మహనీయుడు తన నోటి వెంట జరిగిన దానిని, జరుగుతున్న దానిని, జరగబోయే దానిని అంటే త్రికాల వేదిగా ఉండి గమనించి చెప్పిన మాటల్లో ఇంతవరకు జరిగిపోయిన దానిని గమనిస్తే సుమంత్రుడికి కూడా ఆ ఇది ఖాయమే, ఇది నిజమే అని అనిపించిందనమాట. అంటే విన్న ప్రతిదాన్ని ఏదో చెవిలో ఊదేసినట్లుగా ఒక రిపోర్టర్ లాగా వ్యవహరించకూడదనమాట సుమంత్రుడు లాంటి స్థాయిలో ఉండే వ్యక్తి. కనుక ఆచితూచి చాలా గమనించి ఖచ్చితంగా ఇది నిజమైన విషయమే అని అనిపించినప్పుడు ఈ విషయాన్ని బయటపెట్టారట. ఒక సందర్భంలో చెప్తారు, అంటే ఒక రోగికి చికిత్స చేయాల్సి వస్తే ఈ సెగ్గడ్డ బాగా పెరిగితే, ఈ కురుపు తీవ్ర స్థాయిని దాలిస్తే అప్పుడు ఒక్కసారిగా దాన్ని కోసి అవతల పడేసి ఆపరేషన్ చేయడం అంటారే. భగవంతుడు కూడా కొన్ని సందర్భాల్లో ఇలా ప్రతీక్ష చేయడం, వెయిట్ చేయడం అనేది తను చేస్తూ మన చేత కూడా చేయిస్తూ ఉంటాడనమాట. అక్కడ ఇంకొక రెండు మూడు విషయాలు కూడా వివరిస్తారు. ఒకవైపు ఈ రావణాసురుడి ప్రతాపాలన్నీ కూడా తీవ్రమైపోయి నిన్ను ముట్టేయడం, ఒకవైపు ఈ బాధలు తట్టుకోలేక ప్రజల యొక్క ఆర్తనాదాలన్నీ కూడా వైకుంఠానికి చేరిపోయేలాగా ఉండడం, ఇంతటి స్థితి అంటే అంతటా అన్ని దగ్గర కూడా ముదిరి పాకాన పడ్డం అన్న సందర్భంలో అక్కడ రావణాసురుడి చేష్టలు, దాని ప్రతిఫలం లోకంలో అంతా వీరందరికీ ఏ రకమైన శాంతి సుఖం లేకపోవడం, దేవతల కార్యక్రమాలు సవ్యంగా జరగకపోవడం, దశరథుడిలో తపన చాలా తీవ్రమైపోవడం, వీటన్నింటితో పాటుగా మన ఋష్యశృంగుడికి యుక్త వయస్సు రావడం, ఎందుకంటే యుక్త వయస్సు వచ్చి అతడు వివాహం చేసుకుంటేనే ఆర్త్విజ్యానికి పరిపూర్ణమైనటువంటి అధికారం, ఈ ఇష్టి చేయడానికి, పుత్రకామేష్టి చేయడానికి అని కూడా అనుకున్నాం. ఇన్ని శతవేల కోట్ల విషయాలు కలిసి వచ్చిన సందర్భంలో సుమంత్రుడు ఇంత నమ్మకంగా ఇలా జరిగింది, జరగబోయేది, ఇది నాకు తెలుసు, చెప్తున్నాను, విని ఊరుకోవాల్సిందే, నమ్మాల్సిందే అని అనకుండా సనత్కుమారుల వారు అప్పుడు చెప్పిన అంశాన్ని వశిష్ఠాదులతో వివరించిన దాన్ని చెప్పడం వల్ల దశరథుడికి అప్పుడు పూర్తిగా నమ్మకం కలిగిందనమాట. ఎందుకని? ధర్మం నాలుగు పాదాల నడిచే కాలంలో ఏనాడు అసత్యం ఉండదు కనుక, సనత్కుమారుల వారి నోటి వెంట ఏ కాస్త అక్కర్లేని మాట రాదు కనుక, దీన్ని అంతనీ దృష్టిలో పెట్టుకుని వాల్మీకి మహర్షి సనత్కుమారుల వారిని ప్రవేశపెట్టి ఈ కథలో సనత్కుమారుల ద్వారా వశిష్ఠాదులకి జరిగినటువంటి ఉపదేశాన్ని అందించారన్నమాట. ఒక సందర్భంలో చెప్తారు, నకుర్యాత్ నిష్ఫలం కర్మ ఇది జలతాడనాదేరపి నిషిద్ధత్వాత్ అని ఒక మాట చెప్తారు. అంటే మహనీయులు, మహాత్ములు ఏది చేసినా లోకోపకారం కోసమే, ఏ ప్రయత్నమైనా సరే లోక కళ్యాణానికే దారి తీయడమే అనేలాగా ఉంటుందట. అంటే ఇప్పుడు ఈ చెప్పుకున్న మాటకు అర్థం ఏంటంటే, మనం ఎరా ఏం చేస్తున్నావురా అని ఎవరినైనా అడిగామనుకోండి, ఏమి లేదు, ఏదో కాలక్షేపం, ఏదో టైంపాస్ కోసం అని వాళ్ళు ఏదో చేస్తున్నదాన్ని చెప్తారు. దారిలో వెళుతూ ఉంటే ఓ గడ్డి పరకను తెంపడమో, ఒక ఆకు కొయ్యడమో, అక్కడున్న దాన్ని దేన్నో కాలితో తనడమో, ఇంకా ఏది కాకపోతే ఒక చెరువు గట్టును కూర్చుంటే కనీసం ఓ రాయైనా అందులో వేస్తుంటాడు. ఎందుకు వేసేవరా? ఏమైనా ప్రయోజనమా, ఫలితమా, వ్రతమా, జపమా? అది ఏమీ లేదు, ఏదో కాలక్షేపం కోసం. అందుకనే చేతిలో కొన్ని ఆయుధాలు, కొన్ని వస్తువులు ఉండకూడదు అని చెప్తూ ఉంటారు. ఈ రకంగా నిష్ఫలిత అంటే ఫలితం లేని కార్యక్రమాన్ని అస్సలు చేయకూడదు అని ఊటిలో ఊరికే నీళ్లలో మునుగుతూ ఉండేటప్పుడు చేత్తో నీటిని అలా అనడమో, ఒకళ్ళ మీద చల్లడమో, ఓ రాయి తీసి అందులో వేయడమో అనే అతి చిన్న కాలక్షేపపు పని కూడా చేయకూడదు అని ధర్మశాస్త్రంలో విధానం అన్నమాట. ఈ సందర్భంలో ప్రతి క్షణము ఎంతో విలువైనదిగా తన జీవితాన్ని, తన జీవితంతో పాటుగా లోకమందరి యొక్క స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసం సాఫల్యం చేసుకోవడం ప్రవర్తించేటటువంటి మహనీయులైన మహర్షుల గోష్ఠిలో సనత్కుమారుల వారు చెప్పిన మాటకు పూర్తిగా సమాధాన పడి దశరథుడు ఈ మాట అడిగారు తప్ప, ఏదో చంటిపిల్లాళ్లాగా కాసేపు ఊరుకోబెడితే ఓ గిలకిచ్చగా ఇస్తే వెంటనే దృష్టి మరల్ చేసుకున్నట్లుగా కానే కాదట. అందుకని సనత్కుమారుల వచనాన్ని, ఆ విషయాన్ని చెప్పారు. ఈ తరువాత మళ్ళీ ఇప్పుడు ఈ పూట మనం చదువుకుంటుండే మాట ఏమంటే, అప్పటి కాలంలో అంటే ఆ క్షణం వరకు జరిగిన నిన్నటి రోజు, మొన్నటి రోజు డైరీ తిరగేస్తే వచ్చిన మాటలు అన్నమాట. ఎక్కడ? అంగదేశంలో రోమపాదుడు ఆ మంత్రి పురోహితాదులందరూ ఉన్న సందర్భంలో కనుక. అంటే ఇంతవరకు
సనత్కుమారాదులు చెప్పిన మాటల్ని గమనించుకున్నాం. ఇది ఎలా జరిగిందో అసలు విషయాన్ని చారుల ద్వారా గమనించినటువంటి సుమంత్రుడు మన దశరథుడికి చెప్తున్నాడు. చాలా లోతైన రహస్యాలన్నీ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమనంటే ఈ మాటలో ఏమనుంది, రాజ్ఞా చోదిత సుమంత్ర అన్నారు. అంటే దశరథ మహారాజు చోదనం చేస్తే, ప్రశ్నిస్తే, అడిగితే, తెలుసుకోవాలి అని జిజ్ఞాస చూపిస్తే, ఇదం వచః తథా ప్రోవాచ, ఈ మాటను ఆ రకంగా చెప్పాడు సుమంత్రుడు అని అర్థం. ఏమని అంటే, ఋష్యశృంగస్థు ఋష్యశృంగుడైతే యథా ఏ రకంగా ఆనీత తీసుకురాబడ్డాడో ఈ విషయము మంత్రిభి సహ మే నిగతత శృణు. ఇక్కడ ఉంది కీలకమంతా, మంత్రులందరితో కూడి నేను చెప్తున్న మాటను విను అని అన్నారు అక్కడ. అంటే ఏమి, ఇంతవరకు చెప్పినది దేవరహస్యం, అది ఎప్పుడో దేవసభలో జరిగిన వృత్తాంతం. మరి బట్టబయలు చేయొచ్చా చేయకూడదు, మరి సుమంత్రుడు దశరథుడితో మాత్రం ఎందుకు చెప్పి జరగబోయేది భవిష్యత్తుని ఇప్పుడు బట్టబయలు చేసేసాడు అంటే, ఇప్పుడు కూడా చెప్పకపోతే అది అన్యాయం అయిపోతుంది. ఇది ఒక సమాధానం. రెండో సమాధానం ఏమంటే, ఈ సబ్జెక్ట్లో పార్టీ అంటారే, అంటే కక్షి ప్రతికక్షి కక్షిదారు అని ఏదో న్యాయవాదుల పరిభాషలో ఉంటుంది, అలాగా ఇప్పుడు పార్టీ ఎవరు, దశరథ మహారాజు. కనుక దశరథ మహారాజుకి తనకి సంబంధించిన అంశం తెలిసినంత మాత్రం చేత సంకల్పించిన తరువాత ఇంక వేరేలా పోదు కదా. కనుక దశరథుడికి దేవరహస్యాన్ని విప్పి చెప్పారు. ఇప్పుడు ఏమన్నారు, నువ్వు నీ మంత్రులందరితో కలిసి విను అని. అంటే కొంతవరకు చెప్పిన తర్వాత దశరథుణ్ణి తీసుకుని సభామండపానికి వచ్చి తన దృష్టి జయంతుడు వీళ్ళంతా ఉన్నారే వాళ్లతో కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారన్నమాట ఇప్పుడు వృత్తాంతం. అక్కడి దృశ్యం ఎంత అద్భుతంగా వాల్మీకి మహర్షి చిన్న చిన్న మాటల్లో చెప్పారో గమనించండి. ఇంతవరకు ఏమన్నారు, ఏకాంతంగా అంతఃపురంలో చెప్పుకున్న మాటలు, మరి ఇప్పుడేమన్నారు, దృష్టి జయంతుడు మొదలైన మంత్రులు అందరితో కలిసి విను, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు, ఇది దేవరహస్యం కాదు, చారుల ద్వారా వీరి ద్వారా ఎక్కడో జరిగిన అంగదేశంలో జరిగిన వృత్తాంతం అంతా కూడా దాదాపుగా ఈ మంత్రి సత్తములు అందరికీ కూడా తెలిసినదే. కనుక ఇలా చెప్పేదన్నమాట మంత్రిభి సహాన్. అంటే ఎప్పుడు దేవరహస్యాన్ని గుట్టుగా ఉంచాలో, ఎప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే చెప్పాలో, ఎప్పుడు మామూలుగా ఉండే సందర్భాల్లో అందరిలోనూ ఏ విషయాన్ని చర్చించాలో, దీన్ని అంతనీ ఎరిగిన వ్యక్తి కనుకనే ఆయన పేరు సుమంత్రుడయ్యారు. ఆయన దగ్గర ఉండే మంతనం మంచి మంత్రాలోచనం అయ్యింది. అలాంటి మహనీయుడు మన దశరథుడికి ఆత్మీయుడు. అలాంటి ఆత్మీయ వచనాన్ని మనం చదువుకుందాం. సుమంత్రశ్చోదితో రాజ్ఞ ప్రోవాచేదం వచస్తథా ఋష్యశృంగస్తు ఋష్యశృంగస్తు ఆనీతః ఆనీతః శృణుమే శృణుమే మంత్రిభిః సహ మంత్రిభిః సహ సుమంత్రః సుమంత్రః చోదితో రాజ్ఞ చోదితో రాజ్ఞ ప్రోవాచేదం ప్రోవాచేదం వచస్తథా వచస్తథా యథర్ష్యశృంగస్త్వాని శృణు మే మంత్రిభిః సహ ఈ పైన అక్కడ జరిగినటువంటి వృత్తాంతం ఇది సుమంత్రుడి వాక్యం. చుట్టూతా మంత్రులంతా కూర్చుని ఉన్నారు. మహారాజు దశరథుడు సింహాసనం దగ్గర ఉన్నారు. పైన అప్పుడు మాట ఇలా ఉంది, రోమపాదముపాచేదం సహామాత్య పురోహిత ఉపాయో నిరపాయోయం అస్మాభిహి అభిచింతితః అన్నారు. అక్కడ అంగరాజ్యంలో రోమపాద సమక్షంలో ఆ మంత్రి సత్తముల మధ్య జరిగినటువంటి సంభాషణ ఇలా ఉంది, దశరథ అన్నారు, పురోహితుడు సహామాత్యుడు ఈ మంత్రి సత్తములు అందరితో కూడిన వాడై రోమపాద మహారాజును గూర్చి ఇదం ఉవాచ ఇలా ఈ మాటను చెప్పారట. ఏమని, అయం నిరపాయ ఉపాయ అస్మాభిహి అభిచింతితః. రాజా, ఏ విధమైనటువంటి అపాయము ఉపద్రవము అంటే బెడిసి కొట్టడం అంటారే, తలకిందులైపోవడం ఆలోచన అంటే రివర్స్ అయిపోవడం అంటారే, అది లేని మంచి ఉపాయం అంటే కార్యాన్ని సాధించేటటువంటి మంచి మంతనం అన్నమాట ఈ ఉపాయము, అస్మాభిహి మా చేత అభిచింతితః ఆలోచించబడినది అన్నారు. ఇంతకుముందు అక్కడి ఘటన ఎలా ఉంది,
వీళ్ళందరూ కలిసి ఒక మాట చెప్పారు, ఋష్యశృంగుణ్ణి తీసుకురావాలి, మంచి యోగ్యమైనటువంటి బ్రహ్మచారి అయిన వరుడికి కన్యని దానం చేయాలి, అప్పుడు పాపాలకి ప్రాయశ్చిత్తం సరే అని అనుకున్నారు. రోమపాదులు వెంటనే ఏమన్నారు, మీరు అంతా బ్రాహ్మలే కదా, వెళ్ళి తీసుకొచ్చేయండి అన్నారు. అప్పుడు కంఠంలో వెలక్కాయి పడినట్లు అయిపోయింది పరిస్థితి. ఆ సందర్భంలో ఈ ఆకలి బాధల కంటే ఇది బాధ ఇంకా ఎక్కువయ్యేలాగా ఉంది అని చెప్పి వారందరూ ఒక ఉపాయం ఆలోచించి చెప్తాం, ఏదో ఒక రకంగా తీసుకొస్తాం, కానీ మమ్మల్నే ఏదో బలవంతం చేసి పంపించాలి అని అనుకోకు మహారాజా, కొద్దిగా చిన్న మా మాట విను అని అన్నారు. అంటే ఇక్కడ గమనించాల్సిన చిన్న మాట ఏమంటే, సహామాత్య పురోహిత అన్నారు ఆ రోమపాదుడి దగ్గర ఉండేటటువంటి కొందరు గురుగారులు. వీరు వారిలో ఒకరు బ్రహ్మగారుగా ఉన్న వ్యక్తి ఆచార్యుడు, పురోహితులు. ఆ పురోహితులు అంటే ఇది మనకి కూడా లౌకిక జీవితంలో జరుగుతూ ఉంటుంది. అధికారులు తనకి బాగా దగ్గర ఉండే వ్యక్తితో ఏదైనా ఒక విషయం చెప్తారనుకోండి, అతడు వెంటనే అధికారి పక్కన ఉండి ఒక మాట అనేసారనుకోండి, అది పీకి చుట్టుకునే పరిస్థితి వచ్చేసింది అనుకోండి, వీరిని పక్కకు పిలిచి సాధక బాధకాలన్నీ చెప్పి కాస్త నువ్వు అధికారితో చెప్పి ఈ గండం గడిచేలాగా చెయ్యి, అలాగని మాకెవరికీ ఉపద్రవం రాకుండా కొంచెం అనుకూలించు అని అనుకున్నట్లుగా మంత్రులందరూ ఈ సలహా చేసినప్పుడు రాజుకి రోమపాదుడికి ఏం చెప్పారు, ఈ పురోహితుల్ని పంపించేస్తే మనకి పని అయిపోతుందని తేలిగ్గా చిన్న ఉపాయం చెప్పేశారు. ఆ తరువాత ఈ పురోహితాదులందరూ అమాత్యులు కలిసి చర్చించుకున్నారన్నమాట. చర్చించుకున్న తర్వాత ఎవరికీ ఏ కష్టం లేకుండా నచదోషో భవిష్యతి అని మనం చదువుకున్నాం కదా, అతడి బ్రహ్మచర్యం చెడిపోకుండా ఉండాలి, మాకు ఏ రకమైనటువంటి శాపం రాకుండా ఉండాలి, లోకంలో అనావృష్టి దోషం లేకుండా ఉండాలి, ఇన్ని విధాలుగా కలిసేలాగా మంచి ఉపాయం అన్నారే, అందుకని ఈ మాట చెప్పారన్నమాట. నిరపాయమైన ఉపాయం మేము ఆలోచించాము, దాన్ని కొంచెం ఆలకించు మహారాజా అని తాత్పర్యం. ఎందుకంటే రాజుని ధిక్కరించి వెళ్ళిపోలేరు, రాజు ఆలోచించేలాగా చేసి ఆ అంశాన్ని చెప్పి ఒప్పందం తీసుకుని వెళ్ళాలి కనుక ఈ రకంగా అభ్యర్థన చేస్తున్నారన్నమాట. ఇందులో కూడా ఇంకా చాలా విచిత్రం, అసలు కావ్యం అనేది ఎంత పిండినా ఆఖరి బుట్టలా వస్తూనే ఉంటుంది, వచ్చిన దగ్గర మనం దాన్ని విడిచిపెట్టేసుకుంటే ఎలాగా. శృణు అని ఒక ప్రయోగం ఉంది ఇక్కడ, ఇది ఇలాంటి సందర్భాల్లో చెప్తారు, ఈ శ్లోకంలోనే కదా, ఆ పై శ్లోకంలోనా, సరే ఈ రాబోయే ప్రయోగాల్లో కూడా ఉంటుంది. ఏమంటే క్రియాపదాల్లో కొన్ని లకారాలు ఉంటారు, టెన్సెస్ అని ఇంగ్లీష్లో వ్యవహరిస్తూ ఉంటారు, వాటిలో సంస్కృతంలో లోట్లకారము అనే దాన్ని ప్రయోగించినప్పుడు ఎప్పుడైనా సరే ప్రార్థనాయాం లోటు అని రాస్తూ ఉంటారు. అంటే కొద్దిగా వ్యాకరణం పరిచయం ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది, ఎప్పుడు అభ్యర్థన తెలియపరచాలి లేకపోతే ఎప్పుడు శాసనం చెప్పాలి అన్నప్పుడు విడివిడిగా విధిలింగ్ అని ఒక లకారాన్ని ప్రయోగించేది సందర్భం, కొన్ని దగ్గర ప్రార్థనాయాం ప్రార్థనని తెలిపేలాగా లోట్లకారాన్ని ప్రయోగించేది కొన్ని దగ్గర. ప్రస్తుతం ఈ పురోహితాదులందరూ కూడా రోమపాదుణ్ణి అభ్యర్థిస్తూ ఈ మాట చెప్పారు అని చెప్పడం నా తాత్పర్యం. ఈ శ్లోకం చదువుకుందాం. రోమపాదం రోమపాదం ఉవాచేదం ఉవాచేదం సహామాత్యః సహామాత్యః పురోహితః పురోహితః ఉపాయః ఉపాయః నిరపాయోయం నిరపాయోయం అస్మాభిః అస్మాభిః అభిచింతితః అభిచింతితః రోమపాదం రోమపాదం ఉవాచేదం ఉవాచేదం సహామాత్యః సహామాత్యః పురోహితః పురోహితః ఉపాయః ఉపాయః నిరపాయోయం నిరపాయోయం అస్మాభిః అస్మాభిః అభిచింతితః అభిచింతితః ఋష్యశృంగో వనచరః తపస్వాధ్యాయనే రతః అనభిజ్ఞస్స నారీణాం విషయాణాం సుఖస్య చ. రాజా, ఋష్యశృంగుడు ప్రస్తుతం మనకి కావాల్సినటువంటి మహనీయుడు, పురుషోత్తముడు, అతడు వనచరుడు. ఇందులో ప్రతి మాట బాగా ఆగి ఆలోచించుకోవాల్సిందే. ఋష్యశృంగుడి యొక్క అమాయకత్వం, ఏ రకమైనటువంటి మర్మము లేకుండా ఎంతో పసివాడిలాగా తన చుట్టూతా ఎవరు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నా తన ఆటలు ఆడేసుకుంటూ కాళ్ళు కొట్టేసుకుంటూ చేతులు కొట్టేసుకుంటూ ఏదో సైకిల్ తొక్కినట్టుగా అని వర్ణిస్తూ ఉంటారు. పసిపిల్లలు వాడికి అందంగా పాలు పట్టించి ముస్తాబు చేసి ఓ దగ్గర పడుకోబెడితే
చుట్టూదా ఏం జరిగినా వారికి ఏం సంబంధం లేదు, వాడి లోకంలో వాడు ఉంటాడు. అందుకనే దత్తాత్రేయులు ఒక సందర్భంలో చెప్తారు, నాకు 24 గురువులు. దాని గురించి ఎప్పుడైనా కొంచెం విస్తారంగా చెప్పుకుందాం. అందులో ఒకరు పసిబాలుడు. పసిబాలుడు ఎందుకంటే ఈ ప్రపంచంతో ఏమీ నాకు సంబంధం లేదు అన్నట్లుగా తన ఆట ఏదో తనది, తన సంతోషం ఏదో తనది, అలా తనలో తనే ఆనందించేస్తుండే సందర్భాన్ని చూస్తే ఏదో అది లేదు ఇది లేదు అని లేనిదాని కోసం అక్కర్లేని బాధలు పడుతూ ఉండే కంటే ఉన్నదానితో దొరికిన వస్తువుతోనే, అది చిన్న గిలకిచ్చకాయ అవ్వచ్చు, బొమ్మ అవ్వచ్చు, లేకపోతే కాయ అవ్వచ్చు, పెన్ అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, దాంతోనే ఆడేసుకునే ఆ మనస్తత్వం ఉందే, అది ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చేదిగా నాకు నేర్పిస్తోంది. కనుక ఆ పసిపిల్లలు నాకు గురువులు అని దత్తాత్రేయులు చెప్తారు ఒక సందర్భంలో. భాగవతంలో వస్తుంది ఈ కథ. సరే, మన మునిబాలకుడు ఋష్యశృంగుడు అంటే గమనించండి, లేడి కళ్ళు అమాయకంగా చూస్తుంటాయి. మీరు ఎప్పుడైనా తిరుమలకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గమనిస్తే తెలుస్తుంది, అవి ఏదైనా పెడదామని ఈ భక్తులు పెడితే వెంటనే వచ్చి వారి చేతిలో ఉన్నవి తీసేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో అవి దగ్గరకు వస్తుంటే ఫోటోలు తీసుకోవడం అవి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే అవతలి వ్యక్తి పట్ల ఏ రకమైనటువంటి అరమరికలు లేకుండా, లేకపోతే ఏం జరుగుతోందో అది కావాలి ఇది అక్కర్లేదు అనే భావనలు లేకుండా, ఏ కాస్త మోసదృష్టి ద్రోహబుద్ధి లేకుండా అమాయకపు చూపులతోటి ఆకట్టుకునేలాంటి సందర్భం మనం లేళ్ల దగ్గరే ఎక్కువగా చూడగలుగుతాం. అలాగా లేడికి సంతానంగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పడం కోసం మన మునిబాలకుడి యొక్క అమాయకత్వం, బేలతనం, ఏ కాస్త మర్మం తెలియని ఆ స్వచ్ఛమైనటువంటి మనస్సు ఆ చూపులలో కనిపిస్తున్నట్లుగా వర్ణిస్తారు మహర్షి. ఏమని, ఋష్యశృంగుడు అన్నారు. అంటే లేడి పోలికల్ని మనకి చూపించడం ఉద్దేశం. ఋష్యము అంటే లేడి అని, లేడి యొక్క కొమ్ముల వంటి కొమ్ములు కలవాడు అని మనం ఋష్యశృంగ శబ్దానికి అర్థం తెలుసుకున్నాం. ఇది ఒక మాట. రెండో మాట ఏమంటే వనచర అన్నారు. ఇది ఇంకొక మాట. ఎప్పుడు ఆ అడవి తప్ప దాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి ఇంకొక లోకాన్ని చూసినదే లేదు ఈ మన ఋష్యశృంగుడు మునిబాలకుడు. ఇది ఒక మాట. అంటే వికారాలు పుట్టడానికి కొన్ని కొన్ని కారణాలు అన్నమాట. అలా వికారాలు ఏవీ కలగడానికి కనీసం చిన్న అవకాశం కూడా లేని సందర్భం వనచర. అంతేకాదు, మరి అలా ఉంటే మరి దేనితో సంతోషిస్తాడు? సంతోషం లేకుండా అసలు జీవితం ఎలా సాగుతుంది? అంటే తపస్వాధ్యాయనే రథ. రతి అంటే క్రీడ, ఆనందం, పరవశం, సంతోషం, పటరాని ఉత్సాహంతో చెప్పలేనంత ఆనందాన్ని పొందేసేటప్పుడు రమిస్తున్నాడు అని ప్రయోగాన్ని చేస్తారన్నమాట. కనుక మన ఋష్యశృంగుడు మునిబాలకుడు ఒక దగ్గర చాలా రమిస్తున్నాడు. ఎక్కడ? సీతాయా పతయే నమః, శ్రీరామ 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 అని ఆ శ్రీకారంతో కలిసినటువంటి మన రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి రెండు అక్షరాల్ని జపించడమే మన ఋష్యశృంగుడికి అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది. ఇది ఒకటి. రెండోది స్వాధ్యాయం అంటే వేదాభ్యాసం. కనుక మీరు ఘనపాఠం చెప్పుకున్నా, క్రమపాఠం చెప్పుకున్నా, ఏం చేసినా సరే దాన్ని గట్టిపరుచుకునేటటువంటి మహనీయులు లోకంలో వేద విద్వాంసులు కనిపిస్తారే, ఈ మాదిరిగా ఉన్న గొప్ప వేద విద్వాంసుడు మన ఋష్యశృంగుడు అన్నమాట. కనుక తపస్సు చేస్తూ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఏదో ప్రహ్లాదుణ్ణి వర్ణిస్తారు, కూర్చున్నా, నుంచున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా అని, ఆ మాదిరిగా దాని యందే ఆనందాన్ని పొందేస్తున్నాడు. తండ్రి గారి దగ్గరే చెప్పుకున్నటువంటి ఆ విద్యలన్నింటినీ ఎప్పుడూ మంచిగా వెళ్ళ వేసుకుంటున్నాడు. ఆకలేస్తే తినడం, నిద్రొస్తే పడుక్కోవడం, మెలకుగా ఉన్నంత వరకు తన కృత్యాల్ని నిర్వహించుకుంటూ ఉండడం, తపస్సు చేసుకోవడం, అధ్యయనం చేయడం, ఇంతే ఉందన్నమాట. ఒక అంశం పట్ల ఎప్పుడైతే మనస్సు బాగా లగ్నమై ఎంతో సంతోషాన్ని పొందేస్తోందో అతడికి ఇంకొకటి కావాలి అనే అనిపించదు. అది సందర్భం. కనుక తపస్వాధ్యాయముల యందు రమిస్తున్నాడు. అయితే ఇది ఒక రకంగా ఈ బ్రహ్మచర్యమంతా మంచిగా నిలబడి ఇతడు ఈ స్థాయి వరకు చేరుకోవడానికి ఒక గొప్ప సువర్ణావకాశం. అయితే ఇదే మనం మన పనిని మంచిగా ముగించుకోవడానికి కూడా భగవంతుడు ఇచ్చిన మంచి అవకాశం. ఎందుకని, ఇతడికి కనుక విషయాల్ని కాస్త రుచి చూపించినట్లయితే అతన్ని మన వైపు సులువుగా తిప్పుకోవచ్చు. అంటే బలవంతంగా కట్టేసి తీసుకురాగలమా? మంత్రించిన నీళ్లు చల్లి అతడు స్పృహ తప్పిపోయేలాగా ఏదైనా చేసి ఎత్తుకొచ్చేయాలా? ఇలాంటి దుశ్చేష్టలు ఏవి ధర్మ మార్గంలో ఉండనే ఉండవు.
అయితే మీరు ఒక మాట అడగచ్చు, ఇంత తపోనిష్టతో ఉండి ఇంత స్వాధ్యాయమందు ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తికి ఈ విషయవాసనలు చూపించడం న్యాయమా అని. సరే, దీనికోసం ఉత్కంఠ ఎందుకు? అది కూడా ఒక మాట చెప్పుకుందాం. స్నాతక వ్రతం అని ఒక దాన్ని చేస్తూ ఉంటారు. యుక్త వయస్సు వచ్చి వివాహం కుదిరినప్పుడు ముందు రోజు స్నాతకం చేసుకోవడం, తర్వాత రోజు వివాహం చేయడం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది. ఈ సంస్కారాలు అలవాటులో ఉన్నవాళ్ళకి అప్పుడు అంతవరకు ఇతడు గురుకులంలో చదువుకుంటే కొత్తగా అతడికి ముస్తాబు చేయడం, అలంకారం చేయడం, అందంగా బొట్లు అవి పెట్టడం, అందంగా అద్దం చూపించడం, మాలలు వేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా అప్పుడు చూపిస్తారన్నమాట. అంటే తగినంత సందర్భం వస్తే పిల్లవాడికి ఏదో బైక్ ఇచ్చినట్లుగా, తండ్రి ఒక ఫోన్ కొనిచ్చినట్లుగా, వాడికి కంట్రోల్ అనేది, నిబద్ధత, నియమనం, లేకపోతే తనని తాను నిగ్రహించుకుని సవ్యంగా ఉపయోగించుకోవడం అనేది తెలిసిన నాడు తల్లిదండ్రులు పిల్లలకి వీటిని అందిస్తారు. కనుక ఈ రకంగా ఈ విషయ ప్రవేశాన్ని కల్పించడం అనేది అస్సలు తప్పు కానే కాదన్నమాట. అయితే ఇలాంటి విషయ వాసన వల్ల ఋష్యశృంగుడిలో ఏదైనా చేటు కలిగిందా అనేది కూడా మనం రాబోయే శ్లోకాల్లో వర్ణించుకోబోతాం. కనుక మన పురోహితులు ఏం చెప్పారంటే రోమపాదులతో, అనభిజ్ఞస్స నారీణాం, అతడికి అసలు స్త్రీ అంటేనే తెలియదు, అనభిజ్ఞుడు, అది ఒక మాట. రెండోది విషయ సుఖం అనేది తెలియనే తెలియదు, ఇది రెండో మాట. అంటే మంచి రూపం, మంచి రంగు, లేకపోతే మంచి వాసన, మంచి స్పర్శ, మంచి రుచి, ఇవేవీ తెలియకుండా ఆ అడవిలోనే అతడి జీవితం అంతా మంచిగా గడిచిపోతుంది కదా. వీటిని రుచి చూపించి మంచిగా ఇతన్ని వైవాహిక జీవితం వైపు, లౌకికమైనటువంటి జీవనంలోకి తీసుకొచ్చి మన రాజకార్యాన్ని, లోకక్షేమాన్ని మనం నిర్వహించుకుని సంపాదించుకోగలుగుతాం అని వారి ఉపాయం, తాత్పర్యం అన్నమాట. ఈ శ్లోకం చదువుకుందాం. ఋష్యశృంగః ఋష్యశృంగః వనచరః వనచరః తపస్వాధ్యాయనే తపస్వాధ్యాయనే రతః రతః అనభిజ్ఞః సః అనభిజ్ఞః సః నారీణాం నారీణాం విషయాణాం విషయాణాం సుఖస్య చ సుఖస్య చ ఋష్యశృంగః ఋష్యశృంగః వనచరః వనచరః తపస్వాధ్యాయనే రతః తపస్వాధ్యాయ అనభిజ్ఞః సః అనభిజ్ఞః సః నారీణాం నారీణాం విషయాణాం విషయాణాం సుఖస్య చ సుఖస్య చ ఇంద్రియార్థైరభిమతైః నరచిత్తప్రమాథిభిః పురమానాయ యిష్యామః క్షిప్రం చాధ్యవసీయతాం. రోమపాదుడి ముఖంలో ఒక శంక, సందేహం, అంతలోనే దిగులు కనిపించినట్లుంది కాబోలు. నిజంగా ఇది జరిగేదేనా? ఇంతటి తపస్సులో, ఇంతటి స్వాధ్యాయంలో, అంటే వేదాన్ని వెల్లవేయడంలో రమించేటటువంటి ఋష్యశృంగుణ్ణి మనం ఏదో రుచి చూపించి అన్నట్లుగా పరిచయం చేసి తీయగలమా? అంటే ఈ ఇంద్రియముల యొక్క స్థితిని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఏమనంటే ఇంద్రియార్థై అభిమతై, ఇంద్రియములు అంటే కన్ను, ముక్కు, చెవి, వీటిని ఇంద్రియములు అంటారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సెన్సర్లు అంటారే, అంటే జ్ఞానాన్ని కలిగించేవి, జ్ఞానగ్రాహకాలు. మనస్సు యొక్క సహాయం చేత ఇవి ఉన్న విషయాన్ని కనిపెట్టగలుగుతాయన్నమాట. కనుక అవి అభిమతములు, అందరికీ నచ్చేవి, అందరికీ కావాలి అని అనిపించేవి. ఇంకా ఎలాంటివి? నరచిత్త ప్రమాథిభి, ఒక పెరుగు గడ్డగా తోడుకున్న దాన్ని కవం పెట్టి ఇలా చిలికితే ఈ అణువు, ఈ పెరుగు బిళ్ళ ఆ మూలకి, ఆ పెరుగు బిళ్ళ ఈ మూలకి వెళ్ళిపోయి మొత్తం అంతా కూడా ఒక ద్రవంలాగా అయిపోయి అందులో ఉన్న వెన్న బయటకు వచ్చేస్తుందే. అలా నరుల యొక్క చిత్తమును చిలికేసేవి అని అన్నమాట. ఏమిటవి? ఈ విషయములు, శబ్ద స్పర్శ రూప రస గంధములు అంటారు. అలాంటి వాటిని మనం మంచిగా ప్రయోగించడం ద్వారా ఋష్యశృంగుణ్ణి తేవచ్చు. పురం అనాయజిష్యామహ, మన పట్టణానికి తేగలుగుతాము. ఎంతసేపట్లో? క్షిప్రం, చాలా శీఘ్రంగా, చాలా వేగంగా. అధ్యవసీయత, ఈ మాటను నువ్వు ఆమోదించి అనుజ్ఞను ఇవ్వాల్సింది అన్నారు. ఈ శ్లోకం చదువుకుందా. ఇంద్రియార్థైః ఇంద్రియార్థైః అభిమతైః అభిమతైః నరచిత్త
प्रमाधिभिः चित्त प्रमाधिभिः पुरमानाय इष्यामः पुरमानाय इष्यामः क्षिप्रञ्च क्षिप्रञ्च अध्यवसीयताम् अध्यवसीयताम् इन्द्रियार्थैरभिमतैः इन्द्रियार्थैरभिमतैः नरचित्त प्रमाधिभिः नरचित्त प्रमाधिभिः पुरमानाय इष्यामः पुरमानाय इष्यामः क्षिप्रञ्च अध्यवसीयताम् क्षिप्रञ्च अध्यवसीयताम् స్వామీ ఇది మథే విలోడనే కాఫీ పంచదార ఇలాగ కలిపేటప్పుడు పైనుంచి కిందకి కింద నుంచి పైకి వేస్తే ఒక్క పంచదార అణువు కూడా లేకుండా మొత్తం కలిపేస్తుందే ఈ తిరగబోత. లేకపోతే కవంలో కవం ఉపయోగించేటటువంటి ఆ చిలకడం అనేది మాథి అన్నదానికి అర్థం అన్నమాట. మనస్సుని అలా చిలికేస్తుంది. అయితే తగినంత సందర్భం వచ్చినప్పుడు అది న్యాయం. అక్కర్లేని వయస్సులో ఈ యూట్యూబ్లో లేకపోతే బగైరాలో ఫోన్లో గేమ్లో పెట్టుకుని పడైపోకూడదు అని కూడా చెప్పడం మహర్షి యొక్క సందేశం తాత్పర్యం అన్నమాట. అయితే గణికాస్తత్ర గచ్చంతు రూపవత్యః స్వలంకృతాః ప్రలోభ్య వివిధోపాయైః ఆనయిష్యంతి సత్కృతాః. ఒక చిన్న మాట, ఇంతలో ఎవరైనా వెరితలతో వేరే ఆలోచన చేస్తారేమో అని ఆ మాట కూడా చెప్పేశారు. ఎలా అంటే ఈ గణికా స్త్రీలు కొందరు ఉన్నారు, వారిని వారు తత్ర అంటే ఈ ఋష్యశృంగుడు ఉండేటటువంటి వనానికి గచ్చంతు వెళ్ళుదురుగాక అని ఒక మాట చెప్పారు. గణికా స్త్రీలంటే చాలా అందంగా ముస్తాబు చేసుకుని తన నాట్యంతో లేకపోతే తన చేష్టలతో హావభావాలతో మైమరపించి మురిపించేలాంటి మంచి కళ కలిగినటువంటి నేర్పరులన్నమాట. అయితే ఇక్కడ చాలా విషయాలు వివరించుకోవాలి, సూక్ష్మంగా రెండు మూడు మాటల్లో చెప్తాను. ఏమనిపిస్తుందంటే సాధారణంగా ఇంతకుముందు ఏమన్నారు, మీరు మీరు బ్రాహ్మలే కదండి వెళ్ళి తీసుకొచ్చేయండి అని అనుకున్నారా ఒక మాట. అలాగే ఇప్పుడు కూడా ఓ తప్పుడు అడుగు పడిగే అవకాశం, ఆయన బాగా పెద్ద వేద పండితుడు కదండి, బాగా వేదాలు వినిపించేలాగా చేస్తే ఆయన గమ్ముని ఆ వేదానికి ఆకర్షించుకుని వచ్చేస్తారేమో అంటే, దీనికి చిన్న కథ చెప్పుకోవాలి. ఒక సందర్భంలో దేవతల గంధర్వులు ఇద్దరు ఉండగా గంధర్వుల దగ్గర ఈ వాగ్దేవి అమ్మవారు ఒక సంవత్సరం వయస్సున్న ఒక చిన్న ఆడపిల్లలాగా ఉండిపోవలసి వస్తుంది. దాని గురించి చాలా విస్తారంగా మరి తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం, ఇప్పుడు అసలు విషయం చెప్పేస్తాను. ఇప్పుడు ఆ వాగ్దేవిని తన దగ్గరికి తెచ్చేసుకోవాలి, వాగ్దేవి లేకపోతే ఎలాగా అని దేవతలంతా కూడా చాలా బాధపడుతున్నారు. ఈ గంధర్వులందరూ మన దగ్గరే ఉంచేసుకోవాలి వాగ్దేవిని అని వారనుకుంటున్నారు. గంధర్వులకి సాధారణంగా స్త్రీ వ్యామోహం ఎక్కువ అని వేదాలు వర్ణిస్తున్నాయి. ఇప్పుడు ఈ వాగ్దేవి ఏం చేసింది, ఇటు గంధర్వుల దగ్గర లేకుండా దేవతల దగ్గర లేకుండా విడిపోయి దూరంగా వచ్చేసింది. ఆ సందర్భంలో మనం ఇద్దరం పిలుద్దాం, ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళదే ఈ వాగ్దేవి అని గంధర్వులు దేవతలు వర్గాలు రెండు ఒప్పందం చేసుకున్నాయి. అప్పుడు గంధర్వులు ఏమాలోచించారు, ఈ వాగ్దేవి దేవతాస్వరూపం కదా, దేవతల తాలూకు కదా, కనుక దేవతలకి వేదం ఉచ్చరిస్తే అమితమైనటువంటి ఆసక్తి ఉంటుంది, ఎందుకంటే వేదమంతా కూడా వాక్స్వరూపం కదా, అపరిమితమైనటువంటి వాచా విరూపనిత్యజ అని ఉంది కనుక అని ఆలోచించి బ్రహ్మగంధర్వ అవధన్ను అన్నారు. గంధర్వులు బ్రహ్మను అంటే వేదాన్ని అవధన్ను ఉచ్చరించారట. వాగ్దేవి అటువైపు వెళ్ళలేదు. మరి బాగా మర్మం తెలిసినటువంటి దేవతలు యుక్తితో ఏం చేశారు అన్నారు, అగాయన్ దేవాహ మంచి సంగీతం పాడేరట. సా దేవాన్ గాయత ఉపావర్తత, ఈ గానానికి సమ్మోహనం చెంది ఆ వాగ్దేవి దేవతల వెనకాల నడిచి వచ్చేసిందట. అరే రే 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 అనుకున్నారు గంధర్వులు అప్పుడు. ఎందుకని, గాన విద్యలో గంధర్వులను మించిన వారు ఉన్నారా, ఇది వారు ప్రయోగించడంలో చాలా నిష్ణాతులు, కానీ అక్కడ శాస్త్రం కంటే యుక్తి బాగా పనిచేసింది. అలాగా మన ఋష్యశృంగుడి దగ్గరికి కొంతమంది మంచి ఘనపాటుల్ని పంపించి స్వస్తి చెప్పించి తీసుకొద్దామా ఆకట్టుకుందామా అని అనుకుంటారేమో, కానే కాదు. మరి ఇలాంటి ఉత్తములైనటువంటి అప్సరస స్త్రీల లాంటి ఈ అందగత్తెల్ని పంపించి తీసుకురావాలి అని అనుకున్నారు. అయితే మంచి ముత్తైదువుల్ని పంపించనో లేకపోతే ఇంకా వేరే అని అనకుండా వీరినే ఎందుకు పంపమన్నారు అనే కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. గణికాస్తత్ర గచ్చంతు, వారు మంచి రూపవతులు, మంచి అలంకారాన్ని చేసుకున్నవారు, ప్రలోభ్య వివిధోపాయై ఆనజిష్యంతి సత్కృతా అన్నారు. అనేక రకములైనటువంటి ఉపాయాలతో ప్రలోభ్య ఆకట్టుకుని మన ఋష్యశృంగుణ్ణి ఆనజిష్యంతి తీసుకురాగలుగుతారు. ఎప్పుడు ఏ పని జరగాలన్నా సత్కారం ఉండాలి కదా, కనుక రాజా
మన అనుకున్నటువంటి ఈ స్త్రీలను అందరినీ కూడా మంచిగా సత్కరించి అక్కడికి పంపించి ఉన్నారు. ఈ పురోహితాదుల దృష్టి అంతా అసలు ఈ వారస్త్రీల మీద ఎందుకు పడింది, అసలు ఎవరు ఈ వారస్త్రీలు అనే అంశాన్ని రేపటి కథలో మనం చెప్పుకుందాం. హరయే నమః, శ్రీరామ రక్ష స్వస్తి. గణికాస్తత్ర గణికాస్తత్ర గచ్ఛంతు గచ్ఛంతు రూపవత్యః రూపవత్యః స్వలంకృతాః స్వలంకృతాః ప్రలోభ్య ప్రలోభ్య వివిధోపాయైః వివిధోపాయైః ఆనయిష్యంతి ఆనయిష్యంతి సత్కృతాః సత్కృతాః గణికాస్తత్ర గచ్ఛంతు గణికాస్తత్ర గచ్చంతు రూపవత్యః రూపవత్యః స్వలంకృతాః స్వలంకృతాః ప్రలోభ్య ప్రలోభ్య వివిధోపాయైః వివిధోపాయైః ఆనయిష్యంతి ఆనయిష్యంతి సత్కృతాః సత్కృతాః. ఇప్పటివరకు మనం రమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో ఋష్యశృంగుని యొక్క లక్షణములను తెలుసుకున్నాము. అదేవిధంగా సుమంత్రుడు ఏ విధంగా దశరథుడికి ఆంతరంగికుడు యుగ యుగాలుగా అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఒకనొక సందర్భంలో శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడైన తరువాత సుమంత్రుల వారు శ్రీరామచంద్రుడిని మహారాజా అని సంబోధించారట. మహారాజా అని సంబోధిస్తే నను రామభద్ర ఇత్యేవ సువచం అని రామచంద్రుడు అంటారట. మీరు మహారాజా అని పిలవకూడదు, చిన్నప్పుడు నన్ను ఏ విధంగా అయితే రామభద్ర అని పిలిచేవారో అదేవిధంగా ఇప్పుడు కూడా రామభద్రానే అని పిలవండి, అదే నాకు ఆనందము అని రామచంద్రమూర్తి సుమంత్రుడితో అన్నారట. మరి అంతటి గొప్పవాడు సుమంత్రుడు, సారథి అయినప్పటికీ మంత్రి అయినప్పటికీ కూడా దశరథునికి రామచంద్రమూర్తికి కూడా ఆంతరంగికుడైనటువంటి వాడు సుమంత్రుడు. అదేవిధంగా ఇక్కడ ఋష్యశృంగుల వారిని ఆకర్షించి తీసుకురావడానికి గణికామణులను పంపించారని చెప్పారు. ఎందుకు అంటే ఇంద్రియములను ఆకర్షించడం అనేది చాలా సులువైనటువంటి పని, కాబట్టి మనస్సుని వారి మేధాశక్తిని ఆకర్షించడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పని, కానీ ఇంద్రియములను ఆకర్షించడం అనేది చాలా సులువైనటువంటి పని కాబట్టి అసంశయం మనఃపార్థ ప్రమాధి బలవద్రుడం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఆ ఇంద్రియములను మనస్సును నిగ్రహించుకోవడం అనేది చాలా క్లిష్టతరమైనటువంటి పని. ఏమాత్రము సడలింపు కలిగినప్పటికీ కూడా అవి వాటి మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే ఇక్కడ ఉపాయంగా ఆ వారస్త్రీల ద్వారా ఋష్యశృంగుణ్ణి తీసుకురావాలి అనే ఉపాయాన్ని ఈ బ్రాహ్మణోత్తములందరూ కూడా సమాలోచన చేశారనే విషయాన్ని మనం ప్రవచనంలో చక్కగా తెలుసుకున్నాము. మరటువంటి ఆ విశేషాలన్నింటినీ కూడా గుర్తెరుగుతూ ఈ శ్లోకాలను మరొక్కసారి అఖండంగా పారాయణ చేద్దాం. సుమంత్రశ్చోదితో రాజ్ఞా సుమంత్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తథా ప్రోవాచేదం వచస్తథా యదర్శ్య శృంగస్త్వానీతః యదర్శ్య శృంగస్త్వానీతః శృణు మే మంత్రిభిః సహ శృణు మే మంత్రిభిః సహ రోమపాదము వాచేదం రోమపాదము వాచేదం సహా మాత్యః పురోహితః సహ మాత్యః పురోహితః ఉపాయో నిరపాయోయం ఉపాయో నిరపాయోయం అస్మాభిరభిచింతితః అస్మాభిరభిచింతితః ఋష్యశృంగో వనచరః ఋష్యశృంగో వనచరః తపస్వాధ్యాయనే రతః తపస్వాధ్యాయనే రతః అనభిజ్ఞః స నారీ విషయాణాం సుఖస్య చ విషయాణాం సుఖస్య చ ఇంద్రియార్థైరభిమతైః ఇంద్రియార్థైరభిమతైః నరచిత్తప్రమాధిభిః నరచిత్తప్రమాధిభిః పురమానాయ ఇష్యామః పురమానాయ ఇష్యామః క్షిప్రం చాధ్యవసీయతాం క్షిప్రం
चाध्यवसीयत गणिकास्तत्र गच्छन्तु गणिकास्तत्र गच्छन्तु रूपवत्यस्वलंकृताः रूपवत्यस्वलंकृताः प्रलोभ्य विविधोपायैः प्रलोभ्य विविधोपायैः आनयिष्यन्ति सत्कृताः आनयिष्यन्ति सत्कृताः इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे बालकाण्डे बालकाण्डे दशमे सर्गे दशमे सर्गे पञ्चश्लोकाः पञ्चश्लोकाः फलश्रुति नुण्डि मङ्गळान्तं वरकु मनंदरमु कलिसि पारायण चेद्दामु फलश्रुति कुटुंब वृद्धिं धन धान्य वृद्धिं स्त्रियश्च मुख्या सुखमुत्तमं च श्रुत्वा शुभं काव्यमिदं महार्थं प्राप्नोति सर्वां भुवि चार्थसिद्धिं श्रीरामचंद्र परब्रह्मणे नमः अथ श्रीमद्योगवासिष्ठे उत्पत्ति प्रकरणे एकोनसप्ततितमः सर्गः श्रीवसिष्ठ उवाच अध वर्षसहस्रेण तां पितामहाययौ दारुणं हि तपःसिद्ध्यै विषाग्निरपि शीतलः मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुच्छमायालम् इति चिन्तान्विताभवत् आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च श्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्या विशाम्यहं प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा सनिताभ्ररवोपमम् ब्रह्मोवाच पुत्री कर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठ त्वं तु दुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश श्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गा त्वं भविष्यति विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विशूचिकाभिधानास नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां
మూర్తయే నమః. ఓం నమో భగవతి విష్ణు శక్తి మేనా. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణు శక్తి మేనా. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణు శక్తి మేనా. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఇతి మంత్రీ మహామంత్రం యస్య వామకరోదరే మార్జయే దాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విరుదాంతామి చింతయేత్. కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృదిష్ఠితం అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః. సాధకో హి సుతిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః క్రమేణానేన సకలాం ప్రోచ్ఛిణత్తి విశూచికాం. ఇతి గగనగతః త్రిలోకనాథః గగనగసిద్ధగృహీత సిద్ధమంత్రః గతః ఉపగతశక్రవంద్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః. ఇతి శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే. అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః. దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్.
तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते। अथ भगवत् समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अध मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।